ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ పబ్లిషర్ లో ఒక అడ్వర్టైజ్మెంట్ ని పేజ్ లో ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. ముందుగా స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ పబ్లిషర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి విండో ఓపెన్ అవుతుంది. మ్యాక్సిమైజ్, గో టు ద బ్లాంక్ పేజ్. సో ఈ విధంగా అయిన తర్వాత మనం ఇన్సర్ట్ మెనూలోకి వెళ్తాం. ఇన్సర్ట్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ బిల్డింగ్ బ్లాక్స్ అనేటువంటి సెక్షన్ కనిపిస్తుంది. ఆ సెక్షన్ లో మనకి అడ్వర్టైజ్మెంట్స్, ఓకే, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ వాడు ఇక్కడ ఇస్తాడు. ఆ అడ్వర్టైజ్మెంట్ని మనం ఏది కావాలంటే అది క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది పేజ్ మీదకి వచ్చేస్తుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ని మనం బిగ్ కూడా చేసుకోవచ్చు, ఓకే, బిగ్ అండ్ స్మాల్ డిపెండింగ్ అప్ ఆన్ ది పేజ్ సైజ్. సో ఈ విధంగా బిగ్ చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయొచ్చు, మనకు కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, దీని మీద క్లిక్ చేసుకుని మనం టైపింగ్ కూడా చేసుకుంటే మనకు కావాల్సినటువంటి అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సంబంధించిన ఆర్గనైజేషన్ అనుకోండి, ఆ ఆర్గనైజేషన్ యొక్క లోగో, నేమ్, ఓకే, అదేవిధంగా ఇక్కడ ఫోన్ నెంబర్. ఇక్కడ వచ్చేసరికి అగైన్ దేనికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ దానికి సంబంధించినటువంటి పిక్ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఒక అడ్వర్టైజ్మెంట్ ని మనం పేజ్ లో యాడ్ చేసుకోవచ్చు మైక్రోసాఫ్ట్ పబ్లిషర్ లో. ఓకే.